ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్ అంకుల్. మీకు కొన్ని మంచి మంచి విషయాలు చెప్పడానికి ఈ వీడియో రూపంలో మీ ముందుకొచ్చాను. అమ్మంటే మీకు బోల్డ్ ఇష్టం కదూ. అమ్మకైతే మీరే ప్రాణం. అటు అమ్మ గురించి, ఆ అమ్మతో మీరు ఎలా ఉండాలో అనే విషయాల గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో మనకు పరిచయమయ్యే మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? అమ్మ. అవునా? అందుకే అమ్మంటే మనకు ఎంతో ఇష్టం. అమ్మను మనం ప్రేమిస్తాం, అమ్మను గౌరవిస్తాం, అమ్మను ఆప్యాయంగా చూస్తాం. అయితే మన మంచి కోసం ఏదైనా అమ్మ చెప్తే అస్సలు పట్టించుకోం. అప్పుడు ద్వేషిస్తాం, కోపగించుకుంటాం. అమ్మంటే ఓ వంట మనిషిగాను, మనకు పనులు చేసి పెట్టడానికే ఉందనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ఇలా మనసులో అనుకున్నా తప్పే. మీకోసం అమ్మ తన సంతోషాన్ని, సుఖాలను త్యాగం చేస్తుంది. మీరు ఏ పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అన్ని పనులు కూడా మీకు చేసి పెడుతుంది. మీరు ఆనందిస్తే తను సంబరపడిపోతుంది. మీకు ఏ చిన్న బాధ కలిగినా తల్లడిల్లిపోతుంది. మరి అలాంటి అమ్మ చెప్పిన మాటలు వినటం చాలా అవసరం. మిమ్మల్ని భవిష్యత్తులో ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారుగా తీర్చిదిద్దాలని ప్రతి క్షణం తప్పిస్తుంది. అందుకోసం మీకు అన్ని రకాల సేవలు చేస్తుంది. మిమ్మల్ని ఎవరేమన్నా వెనకేసుకొస్తుంది. దుడుకు పనులు చేస్తే దండిస్తుంది. అలా చేయటం మీపై కోపంతో కాదు, మీరు భయపడి ఇక నుంచి అలాంటి పనులు చేయకూడదన్నది అమ్మ ఉద్దేశం. అవసరమైతే మీకోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటుంది. మరి అలాంటి అమ్మ మనసు బాధ పెట్టడం మంచిది కాదు కదూ. మీకు ఇక్కడ విషయం చెప్పాలి. మాధవ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి రకరకాల కోరికలు, పైగా అన్ని అల్లరి పనులే. ఎప్పుడు ఏదో కావాలని గొడవ. అంతేకాదు స్కూల్కి వెళ్ళటం అంటే బద్ధకం. కాబట్టి తెల్లవారు లేచింది మొదలు రకరకాల సాకులు చెబుతూ స్కూలు మానేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. మరీ కోపం వస్తే అమ్మనే కొడతాడు. అలా చేయటం తప్పు కదూ. మరి మీరు అలా చేయకండి. మీరు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు, బ్యాగులను వాటిని ఎప్పుడూ పెట్టుకునే చోట జాగ్రత్తగా సర్దుకోవాలి. కాళ్ళు చేతులు కడుక్కుని అవసరాన్ని బట్టి స్నానం కూడా చేయాలి. అమ్మ పెట్టింది తిని పాలు, జ్యూసో తాగాలి. అవకాశాన్ని బట్టి ఇరుగు పొరుగు స్నేహితులతో కొంతసేపు ఆడుకోవాలి. మరీ ఎండలో తిరగకూడదు. అనంతరం కూర్చుని మీకు సంబంధించిన హోంవర్క్ చేసుకుని పుస్తకాలు చదువుకోవాలి. అమ్మ, నాన్న ఆఫీస్కి వెళ్లే వాళ్ళైతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. గిరీష్ అనే ఒక అబ్బాయి అమ్మ ఇంట్లో లేకపోవడంతో ప్లాస్టిక్ గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ వెలిగించాడట. దాంతో గిన్నె కరిగి ముద్దలా మారిపోయిందట. ఒకసారి అటువంటి చాలా ప్రమాదాలు తెచ్చిపెడతాయి. అలా చేస్తే మళ్ళీ మర్నాడు ఏ దుడుకు పనులు చేస్తాడో అని వాళ్ళమ్మ బాధపడిపోతుంది, కంగారు పడిపోతుంది కదా. ఇలా అమ్మను బాధ పెట్టకుండా మీరు అమ్మ చెప్పిన మాటలు వింటూ మీ ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవాలి. సరేనా? ఓకేనా పిల్లలు? ఈ డాక్టర్ హిప్నో కమలాకర్ అంకుల్ చెప్పిన విషయాలు పాటిస్తారు కదా, బెస్ట్ ఆఫ్ లక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే మీకు ఏ విషయాల మీద వీడియోలు కావాలో కూడా రాయండి. మేము చేసే వీడియోలు ఎప్పటికప్పుడు వెంటనే చూడాలంటే ఈ హిప్నో ఫ్యామిలీ టీవీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు మరింత బాగా చదువుకోవటానికి, ఆటల్లో మరింత బాగా రాణించడానికి మీ నైపుణ్యాలను పెంచేందుకు మేము శిక్షణ ఇస్తుంటాం. మీకు అటువంటి శిక్షణ కావాలంటే మీ అమ్మా నాన్నను తీసుకుని మా దగ్గరకు రండి. అపాయింట్మెంట్ కోసం 9390004031 నెంబర్కు మీ అమ్మా నాన్నను కాల్ చేయమనండి. మరో వీడియోలో మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.